ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లలు ఎత్తు పెరగాలంటే ఎలాంటి ఆహార నియమాలు ఎలాంటి వ్యాయామాలు ఉపయోగపడితే చెప్పుకోబోతున్నాం ఆడపిల్లలు పంతొమ్మిది సంవత్సరాల వయసు వరకు ఎదిగే అవకాశం ఉంటుంది మగపిల్లలు ఇరవై సంవత్సరాల వయసు వరకు ఎదిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎదుగుదలకి రాదు కాబట్టి ఈ వయసులో ఉన్నప్పుడు మాత్రమే మనం చేయవలసిన మంచి ప్రయత్నాలన్నీ చేస్తే చక్కట ఫలితాన్ని పొందొచ్చు ఎత్తు అనేది మన జీన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీ తాతలు తండ్రులు ఉన్న ఎత్తును బట్టి మీ జీన్స్లో ఎవరి వచ్చినాయో వారి ఎత్తుకు తగ్గట్టు మీ విత్తనం అట్లా ఉంది కాబట్టి ఆ రకంగా అవకాశం ఉంటుంది మీ విత్తనం పొట్టిదనుకోండి మీ జీన్స్లోనే పొట్టిగా ఉన్నప్పుడు అలాంటి వారు ఆరు అడుగులు అవ్వాలంటే అవరు కానీ మీకేదన్నా జీన్స్లో ఎత్తు అయ్యే అవకాశం ఉండి కొన్ని కారణాల వల్ల మీరు ఎదగకుండా ఆగినప్పుడు అలాంటి హైట్ని మళ్ళా స్పీడ్గా ఐదారు నెలలు ఏడు నెలలు ఇంప్రూవ్ అవడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు నేను పంతొమ్మిదేళ్ల వయసులో ఈ న్యాచురోపతి విధానాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఆరేడు నెలలు ఎనిమిది నెలల గ్యాప్లోనే ఐదు అంగుళాలు ఎత్తే దిగాను నేను ఎనిమిది సంవత్సరాలు ఎత్తే ఎదగటం ఆగిపోయింది ఇప్పుడు కనుక నేను కనుక ఆ లాస్ట్లో నైన్టీన్ ఇయర్స్లో కనుక న్యాచురోపతికి వెళ్ళి శ్రద్ధ పెట్టకపోతే ఐదు అడుగులు ఎత్తే ఉండేవాడిని అండి నేను అందుకని నాకు మంచి హైట్ని ఐదు అంగుళాలు ఎత్తే ఎదిగేటట్టు భలే ఉపయోగపడింది న్యాచురోపతి ప్రిన్సిపల్ అదేంటో మీకు చెప్తాను అప్పుడు పిల్లలు ఎదగాలన్నప్పుడు ప్రోటీన్ ఎక్కువ కావాలి భవన నిర్మాణానికి ఇటుకలు ఎట్లాగో శరీర నిర్మాణానికి మాంసకృతులు అట్లాంటివి కావాలి అటు కాల్షియము కావాలి ఎముకలు ఎదగటానికి ఇటు మాంసకృతులు కావాలి పెద్దలకైతేనండి ఒక కేజీ వరుకు ఒక గ్రాము మాంసకృతులు వన్ పాయింట్ టూ గ్రాము వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ సరిపోతుందండి కానీ పిల్లలకు మాత్రం ఒక కేజీ వరుకు రెండు గ్రాముల మాంసకృతులు కావాలండి డబుల్ ప్రోటీన్ కావాలి మనకంటే మరి అలాంటి మాంసకుర్తులు కాల్షియం ఈ రెండు బాగా అందించాలి అలాంటి ఆహారం ఏదో నేను చెప్తాను ఇప్పుడు ఉదయం పూట మీ పిల్లలకి నానపెట్టిన వేరుసిన పప్పులు పెట్టండి నైట్ వేస్తే పొద్దునే నాన్తయి ఇది హై ప్రోటీన్ ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది పప్పుల్లో అన్ని పప్పులు పొలాన్ని పీకిని పచ్చిపప్పులైనా అని పెట్టుకోవచ్చు మొలకలు రెండు రకాలు ఇవి పెట్టి పది ఖర్జూరాలు పెట్టేసి వీటిని తిని పండ్లు తినమనండి చక్కటి మార్పు ఎట్లా వస్తుంది అన్నమాట ఇది ఉదయం పూట ఆహారం పెడితే మంచి ప్రోటీన్ ఫుడ్ ఇలాంటి ఆహారం పిల్లలకు ఉదయం పూట పెట్టారు అంటే ఇక కోడిగుడ్లు పెట్టవలసిన పని లేదు ఇక మధ్యాహ్న పొట ఆహారం ప్రధానంగా శ్రద్ధ పెట్టాలి మీరు పాలిష్ పట్టిన తెల్లటి బియ్యం లాంటివి మానేసేయండి పాలిష్ పట్టకుండా ముడి ధాన్యాలు కూరలు కానీ అరికెలు కానీ సామాలు కానీ ముడి బియ్యం కానీ ఇలాంటి వాటిని అన్నం వండుకోండి ఈ కూరల్లో నుండి వారానికి ఒక మూడు సార్లు నాలుగు సార్లు అయినా కందిపప్పు పెసరపప్పు వేసి ఆకుకూరలు వండి పెట్టాలి ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఐదు రోజులు పెడితే ఇంకా మంచిది తోటకూర మెంతికూర మునగాకు కూర ఈ నాలుగు ఆకులు కాల్షియం ఎక్కువ ఉన్న ఆకుకూరలు అనమాట పాలకంటే ఫోర్ టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇందులో అలా అలాంటి ఆకుకూరలు వేసి రోజు వండుకుంటే మంచిది రెండు మూడు నాలుగు సార్లైనా పప్పు వండుకోండి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఏదైనా వేసుకోండి కాంబినేషన్ ఇది ఒక ఆహారంగా మధ్యాహ్నం రోజు వండాలని లక్ష్యం పెట్టుకోవాలి వెజిటబుల్ కర్రీస్ని వండుకునేటప్పుడు కూడా వారానికి ఒక రెండు మూడు సార్లు నాలుగు సార్లు అయినా సరే సోయా చిక్కుడు గింజలు మీరు నానపెట్టేయండి ఒక పన్నెండు గంటలు కుక్కర్లో ఉడకపెట్టిన గింజలు కూరల్లో పడేస్తుండండి మూడు నాలుగు రోజులు వారంలో ఇట్లా వాడుకోండి హై ప్రోటీన్ మాంసం కంటే డబుల్ ప్రోటీన్ ఉంటుంది సోయా బీన్స్లో ఇలా మధ్యాహ్న పట్టు పిల్లల కోసం శ్రద్ధ పెట్టాలి తల్లులు మీల్ మేకర్ కానీ సోయా గ్రాన్యూల్స్ కానీ ఇందులో మాంసం కంటే డబుల్ ప్రోటీన్ ఉంటుంది మీల్ మేకర్లో సోయా గ్రాన్యుల్స్లో వీటిని వారంలో ఒక రెండు మూడు రోజులైనా అయినా సరే సోయా చిక్కుడు గింజలు నానబెట్టిని ఉడకబెట్టేస్తే అప్పుడు మీల్ మేకర్ అక్కర్లేదు సోయా గ్రాన్యూల్స్ అక్కర్లేదు అవి లేని రోజుల్లో ఈ రెండింటిని వంటలు ఎక్కువగా వాడుకుంటూ ఉండండి లంచ్ ఇట్లా పెట్టండి కూరల్లో కూడా వీటిని సోయా గ్రాన్యుల్స్ కాస్త వేసుకోవచ్చు అనమాట లంచ్ ఒక నువ్వులు ఉండేవ్వండి పిల్లలకి తెల్ల నువ్వులు ద్వారగా వేపించి వండ చేసి ఖర్జూరంతో కానీ కాస్త తేనెతో కానీ వండ చేస్తే మంచిది ఇక కుదరదు అన్నప్పుడు బెల్లంతో అయినా నువ్వులుండ అట్లా పెట్టండి లంచ్లు ఇట్లా పెడితే మంచిది అనమాట పిల్లలకి మంచిగా కాల్షియము నువ్వులుండ ఆ కూరల వల్ల వెళ్ళిపోతుంది ప్రోటీన్ వెళ్ళిపోతుంది అనమాట సాయంకాలం పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చిన వెంటనే ఐదు ఐదున్నరకి ఒక గ్లాసు పళ్ళ రసం ఇవ్వండి బత్తాయి రసం కామల రసం పైనాపిల్ జ్యూస్ ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ఎందుకంటే విటమిన్లు మినరల్ బాగా కావాలి కదా అందుకని జ్యూసులు త్రాగించాలి కంపల్సరీగా డబ్బులు ఇబ్బందిగా ఉన్నవారైతే పండ్ల రసం కొనుక్కోలేనప్పుడు వెజిటబుల్ జ్యూస్ క్యారెట్ టమోటా జ్యూస్ కీరా దోసకాయలు ఇట్లాంటివి వేసిన జ్యూస్ ఈవినింగ్ టైం అని ఇవ్వండి మార్నింగ్ పిల్లలకి కడావిడి కాబట్టి మార్నింగ్ జ్యూస్ మానేసి ఈవినింగ్ ఇవ్వచ్చు అట్లా సిక్స్ థర్టీ కల్లా పిల్లలకి కొబ్బరి ముక్కలన్నీ ఒక కొబ్బరి చెప్ప కానీ అట్లాంటిది పుచ్చగింజల పప్పు బాగా ప్రోటీన్ అనమాట ముప్పై నాలుగు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది పుచ్చగింజల్లో చవక మేక మాసం కోడి మాసం కంటే వన్ అండ్ హాఫ్ రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఇందులో అవి అన్నీ గుమ్మడి గింజలు అన్ని పప్పులు గుమ్మడు గింజల పప్పులు పొద్దుతిరుగుడు పప్పులు ఇవి చవగ్గా వస్తాయి మీకు ఇబ్బంది లేదంటే బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పులు కూడా నానబెట్టుకోవచ్చు ఏవైనా సరే మీ ఇష్టం నాలుగు మూడు రకాల విత్తనాలు ఎండు విత్తనాలు నానపెట్టుకోండి అన్ని కొబ్బరి ముక్కలు పెట్టుకోండి ఎండు కర్జూరాలు ఒక పది పెట్టండి పిల్లలకి వీటిని నంచుకుంటూ ఆ నట్స్ నానబెట్టిన తినేయమనండి రెండు అరటి పళ్ళు రెండు మూడు అరటి పళ్ళు రెండు జాంకాయలు అట్లా తినేయమని భోజనం అయిపోతుంది మార్నింగ్ ఈవినింగ్ ఇలాంటి డైట్ పెట్టండి మధ్యాహ్నం కూడా అట్లా పెట్టుకోండి ఈ ఆహార నియమాలతో పాటు పిల్లలకి రోజు కొద్దిగా ఆసనాల్లో ముఖ్యంగా సర్వాంగాసనం గు్రోత్కి బాగా ఉపయోగపడే థైరాయిడ్ గ్రంథిని స్టిములేట్ చేసే బెస్ట్ ఆసనం సర్వాంగాసనం మత్స్యాసనం అట్లాగే యోగ ముద్ర ఆసనం ముందుకు వంచుతుంటారు ఇలాంటివి మూడు నాలుగు ఆసనాలు కంపల్సరిగా థైరాయిడ్ గ్రంథి కోసం ఉపయోగపడే ఈ ఆసనాలు వస్త్రాసనం బాగా మంచిది అనమాట స్పైనల్ కార్డ్ను కూడా స్టిమ్యులేట్ చేస్తుంది వస్త్రాసనం అనేది ఈ మూడు నాలుగు ఆసనాలు చేయటం ఇక రోజు పిల్లలకి కొన్ని ఎక్సర్సైజులు జాగింగు స్కిప్పింగు సూర్య నమస్కారాలు పుషప్స్ పుల్ అప్స్ ఇట్లాంటివన్నీ చేయించండి ఎక్సర్సైజులు ఉండాలి ఇటు మంచి ఆహారం అటు ఎక్సర్సైజులు ఇంకొక విషయం మరవద్దు మీ పిల్లలకి విటమిన్ డి లోపముందా లేదా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఎండ తగలకుండా నీడపట్టును కూర్చొని చదువుకున్నందువల్ల విటమిన్ డి లోపం ఉంటే పిల్లలు ఎదుగుదల ఆగిపోతుంది కాల్షియం కూడా ఒంటికి పట్టదు అందుకని విటమిన్ డి లోపం ఉంటే ట్యాబ్లెట్ వేసేసేయండి డాక్టర్ సలహా మీద ఆ మెడిసిన్ కంపల్సరీ వాడండి ఈ ఆహారము వ్యాయామం నియమాలు గనక మీ పిల్లలకు కనుక అప్లై చేస్తే ఆరేడు నెలల్లో మీరు అనుకున్నట్టు చక్కటి గ్రోత్ వచ్చేస్తుంది అనమాట అంటే నెల రెండు నెలల నుంచే స్టార్ట్ అవుతుంది కానీ మంచి ఫలితాన్ని మీరు ఐదు ఆరు నెలలు ఎనిమిది నెలలు పొందగలుగుతారనమాట అన్నమాట మూడు అంగుళాలు ఐదు అంగుళాలు ఎనిమిది అంగుళాలు అట్లా గ్రోత్ అట్లా వన్ ఇయర్లోనే బాగా స్పీడ్గా పికప్ అవుతారనమాట పిల్లలు అంతేతట్లాంటి మంచి ఖర్చు తక్కువలో బెస్ట్ ఫుడ్ని పెట్టారంటే హెల్దీగా పిల్లలు అవడానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట మరి ఇట్లా పేరెంట్స్ శ్రద్ధ పెట్టి పిల్లల కోసం ఇలా మంచి టైం టేబుల్ని సెట్ చేస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం